నమస్తే అండి, నేను డాక్టర్ రాజేష్. నేను అపోలో హాస్పిటల్స్ కాకినాడలో ఎమర్జెన్సీ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన ఇద్దాం అనుకున్న అంశం వచ్చేసి బేసిక్ లైఫ్ సపోర్ట్. అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, మన చేతిలో ఏమీ లేనప్పుడు ఉత్తి చేతులతోటే మనం లైఫ్కి సపోర్ట్ ఎలా ఇవ్వగలం, అంటే చనిపోతున్న ప్రాణానికి, లేకపోతే గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉన్న ప్రాణానికి, లేదంటే చెయ్యి ఇరిగిపోయి ఉన్న ప్రాణానికి, ఇలాంటి వాటికి అన్నిటికి, బేసిక్ ఎమర్జెన్సీస్ అన్నిటికి ఎలాగ మనం సపోర్ట్ ఇవ్వగలం, అంటే మన చేతిలో ఏమీ లేనప్పుడు ఉత్తి చేతులతోటి మన బ్రెయిన్ వాడి ఉత్తి చేతులతోటి ఆ పేషెంట్కి ఎలా సపోర్ట్ చేయగలం, అంటే మనకి ఎక్స్పర్ట్ హెల్ప్ వచ్చే వరకు, మన దగ్గర మన చేతిలోకి ఎక్స్పర్ట్ థింగ్స్ వచ్చే వరకు, అంటే ఒక సెలైన్ బాటిల్ కానీ, ఒక ఇంజెక్షన్ కానీ, ఒక క్యాన్లా కానీ, ఇలాంటివన్నీ మన సపోర్ట్ వచ్చే ముందు వరకు కూడా మనం చేయాల్సింది ఏంటి అన్న దాంట్లో కనబడేది ఏంటంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. బేసిక్ లైఫ్ సపోర్ట్లో మెయిన్గా ఉండేవి ప్రాణం పోయేటప్పుడు దాన్ని బతికించడానికి చేసే ప్రయత్నం ఉంటుంది. నెక్స్ట్ గాలి తీసుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఏదైనా అడ్డుపడి ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసేది ఉంటుంది. ఫ్రాక్చర్స్ సపోర్ట్ చేయడానికి ఎలా చేయాలి, ఇలాంటి ఒక్కొక్క దాని గురించి విడివిడిగా ఒక్కొక్క విషయం గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాం. ఇప్పుడు మొదట సిపిఆర్ అంటే ఏంటి? కార్డియోపల్మరీ రెసిస్టిటేషన్. కార్డియోపల్మరీ రెసిస్టిటేషన్ అంటే ఎప్పుడన్నా గుండె ఆగిపోయి శ్వాస తీసుకోవడం కూడా జరగకపోతే అలాంటి వాళ్ళని, అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ పర్టికులర్ పర్సన్ సడన్గా కొలాప్స్ అయిపోయి అక్కడ అతనికి గాలి ఆడుతుందో లేదో, శ్వాస ఆడుతుందో లేదో మనం చూసి, పల్స్ ఉందో లేదో మనం చూసి, అతనికి ఏమీ పనిచేయట్లేదు అని తెలుసుకున్నాక మనం సిపిఆర్ అనే పద్ధతిని ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు అతని రెస్పాన్స్ ఎలా ఉందన్నా చూడాలి. రెస్పాన్స్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ముందు వెర్బల్ కమ్యూనికేషన్, అంటే మాట్లాడి అతను మాట్లాడుతున్నాడు అదే తెలుసుకుంటాం. అంటే పిలిచినా పలకపోతే, నెక్స్ట్ పెయిన్ఫుల్ స్టిమ్యులస్, పెయిన్ ఇచ్చినా కదలకపోతే, నెక్స్ట్ వచ్చేసి పల్స్ అనేది చూడాలి. అంటే ఒకవేళ మనం కనుక హెల్త్ కేర్ ప్రొవైడర్, అంటే ఒక డాక్టర్ కానీ, ఒక నర్స్ కానీ, పారామెడిక్ కానీ అయితే కనుక మనం పల్స్ చూసే అవకాశం ఉంది, మనం పల్స్ చూడొచ్చు. అంటే జనరల్గా ఇలాంటి డెత్ సిచ్యువేషన్లో పల్స్ ఎప్పుడు కూడా కెరోటిడ్ పల్స్ అనేది చూడాలి. కెరోటిడ్ పల్స్ అనేది నెక్కి, అంటే థైరాయిడ్ కాటిలేజ్కి పక్కగా, ట్రైకోఫేషియల్ గ్రూవ్లో ఈ కెరోటిడ్ ఆర్టరీ అనేది ఉంటుంది, ఇందులో మనకి కనబడుతుంది. ఓకే, ఇక్కడ కనుక పల్స్ చూసి అక్కడ కూడా పల్స్ లేకపోతే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే హెల్ప్ అని పిలాలి. ఆస్క్ ఫర్ హెల్ప్. హెల్ప్ అని పిలిచిన తర్వాత ఇప్పుడు రెండు రకాల సినారియోస్ ఉంటాయి. ఒకటి అవుట్ హాస్పిటల్ సినారియో, ఒకటి ఇన్ హాస్పిటల్ సినారియో. అవుట్ హాస్పిటల్ సినారియో అంటే మన హెల్ప్ గట్టిగా పిలవాలి, అక్కడ కనుక ఎవరు లేకపోతే మనం దగ్గరికి వెళ్ళి హెల్ప్ రండి అని చెప్పేసి వచ్చి సిపిఆర్ అనే పద్ధతి మొదలెట్టాలి. ఇంకోటి ఇన్ హాస్పిటల్ సినారియో. ఇన్ హాస్పిటల్ సినారియోలో వచ్చేసి కోడ్స్ అనేవి ఉంటాయి, ఎమర్జెన్సీ కోడ్స్ అనేవి ఉంటాయి. కోడ్ బ్లూ అనేది అనౌన్స్ చేస్తే కనుక మనకి హెల్ప్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో అవుట్ హాస్పిటల్ సినారియో, ఇన్ హాస్పిటల్ సినారియో ఏదైనా కానీ ముందు మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే హెల్ప్కి పిలవాలి. హెల్ప్ పిలిచిన తర్వాత ఈలోగా, హెల్ప్ వచ్చేలోగా మనం చేయాల్సిన పని సిపిఆర్, కార్డియో పల్మనరీ రెసిస్టేషన్. కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటే ముందు ఏమీ పనిచేయట్లేదని తెలిసిన తర్వాత మన యొక్క డామినెంట్ హ్యాండ్, అంటే ఏదైతే నేను చేతితోటైతే రాయగలనో ఆ చేతిని తీసుకుని ఈ హీల్ ఆఫ్ పామ్, ఈ చెయ్యి అరిచేతిని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఈ సెంటర్ ఆఫ్ చెస్ట్లో, ఈ లోవర్ పార్ట్ ఆఫ్ స్టెర్నంలో, సెంటర్ ఆఫ్ చెస్ట్లో లోవర్ పార్ట్ ఆఫ్ స్టెర్నంలో ఈ చెయ్యి అనేది పెట్టాలి. ఇక్కడ పెట్టిన తర్వాత నేను 30 టైమ్స్ కంప్రెస్ చేయాలి. అంటే 30 సార్లు నేను ఛాతి లోపలికి గుచ్చాలి. ఛాతి లోపలికి నొక్కిన తర్వాత అది ఎంత లోపలికి వెళ్ళాలంటే 1-2 ఇంచెస్ లేదంటే 5 సెంటీమీటర్స్ లోపలికి కనుక నేను కంప్రెస్ చేయగలిగితే లోపల ఏదైతే గుండె ఆగిపోయిందో దాన్ని నేను బయట నుంచి మళ్ళీ కొట్టించగలను. సో దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ బాడీ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై వెళ్ళగలదు. సో ఈ సిపిఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ బాడీ ఆర్గాన్స్ ఏంటవి, లంగ్స్ కానీ బ్రెయిన్ కానీ, ఈ రెండేళ్ళకి బ్లడ్ సప్లై కనుక ఆగిపోవటం వల్ల బ్లడ్ సప్లై వెళ్ళదు కాబట్టి బయట నుంచి నేను కంప్రెస్ చేయటం వల్ల ఆ బ్లడ్ సప్లై మళ్ళీ బ్రెయిన్కి వాటికి వెళ్తుంది. సో ఇలా నేను ఎన్నిసార్లు చేయాలంటే 30 సార్లు కంప్రెస్ చేయాలి. 30 సార్లు కంప్రెస్ చేసిన తర్వాత ఈ హెడ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా టిల్ట్ చేయాలి. హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ శ్వాస ఇవ్వడానికి మనకు అవకాశం దొరుకుతుంది. మన చేతిలో ఏమీ లేదు కాబట్టి నోటి ద్వారానే మనం మళ్ళీ శ్వాస అనేది ఇవ్వాలి. నోటి ద్వారా నోట్ సీల్ చేసి ఆ శ్వాస అనేది ఇస్తే 2 సార్లు ఇవ్వాలి. అంటే 30 సార్లు కంప్రెస్ చేయాలి, 2 సార్లు గాలి ఇవ్వాలి. 30 సార్లు కంప్రెస్ చేయాలి, 2 సార్లు గాలి ఇవ్వాలి. ఇలాగా ఒక 5 సైకిల్స్ చేయాలి. 2 నిమిషాల్లో 5 సైకిల్స్ కనుక 30 కంప్రెషన్స్, 2 బ్రెత్స్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఏం చూడాలంటే మళ్ళీ 2 మినిట్స్ తర్వాత కంపల్సరీగా మళ్ళీ పల్స్ అనేది చెక్ చేయాలి. అంటే రెస్పాన్స్ అనేది చూడాలి. ఒకవేళ రెస్పాన్స్ అనేది లేదు అంటే కనుక మళ్ళీ ఇదే పద్ధతిని మళ్ళీ కంటిన్యూ చేయాలి. అంటే 30 సార్లు కంప్రెస్ చేయాలి, 2 సార్లు బ్రెత్స్ ఇవ్వాలి. 30 సార్లు కంప్రెస్ చేయాలి, 2 సార్లు బ్రెత్స్ ఇవ్వాలి. ఇలాగే మన ఎక్స్పర్ట్ హెల్ప్ వచ్చే వరకు, మన చేతికి మిగతా సామాగ్రి వచ్చే వరకు మనం ఈ పద్ధతిని అనేది కంటిన్యూ చేయాలి. సో ఇది బేసిక్ లైఫ్ సపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సిపిఆర్ అంటే కార్డియో పల్మరీ రెసిస్టిటేషన్.